సరే మీ నాన్న చెల్లి నాకు ఇప్పుడు ఎవరు లేరు అంటే అదంతా ఒక పీడకల ఐఎమ్ సారీ నీ మనసు బాధ పెట్టానుకుంటాను పోదాం పద గుడ్ మార్నింగ్ బా గుడ్ మార్నింగ్ డియర్ మై లవ్లీ బ్యూటిఫుల్ సెక్రటరీ మిస్ రోజీ మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ సత్యం ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ గ్లాడ్ టు మీట్ యు సార్ నమస్తే కమ్ ఆన్ ఏమిటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు నాకు ఇలాంటి బంగారాలు ఇవుళ్ళు 10 ఉన్నాయి ఆస్తుంది అంతస్తుంది అన్నీ ఉన్నాయి ఎలా వచ్చాయి చదువుతున్నా కాదు తెలివితేట వల్ల వచ్చాయి కమ్ ఆన్ కూర్చో గెస్ట్ ఫస్ట్ నాకు అలవాట్లేదు అలవాటు కాదురా ప్రజెంట్ సొసైటీలో ఇది ఫ్యాషన్ అయి కూర్చుంది కావచ్చు నువ్వు ఇంకా అలాగే ఉన్నావు అనమాట దట్స్ ఆల్ రైట్ రోజీ యూ కెన్ గో శేఖర్ నువ్వేం బిజినెస్ చేస్తున్నావు దేశాన్ని దోచుకు తింటున్నాను పెద్ద మనిషి అనే ముసుగులో ఓహో నీ దృష్టిలో ఇది మంచి పని కాదనుకుంటాను నువ్వు మంచివాడివే కానీ నీ మంచితనం ఎందుకు పనికొచ్చింది మంచితనం కేవలం ఆత్మతృప్తి కోసమే సంపాదన కావాల్సింది కేవలం సామర్థ్యం ఎలా ఆర్జించావన్నది ఎవరికి అక్కర్లేదు ఎంత ఆర్జించావన్నది పాయింట్ బాస్ ఫోన్ హలో రాజా స్పీకింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఎస్ డెఫినెట్ గా వస్తాను మీరు స్వయంగా పిలవడం రాకపోవడం ఓకే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కోటీశ్వరుడు నన్ను విందుకు ఏమని పిలిచాడు ఇది సంఘంలో మనకున్న స్టేటస్ సంఘాన్ని విన్నుపోటు పొడిచే వారిని అది గౌరవిస్తుంది దాన్ని గౌరవించే వారిని అది విన్నుపోటు పొడుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే సంఘం ఒక గంగిగోవు లాంటిదిరా గడ్డి పెడితేనే అది పాలిస్తుంది పాలు పోస్తే అది గడ్డి కూడా ఇవ్వదు ప్రాణ స్నేహితుడు గనక నువ్వు బాగుపడాలని నీకు మంచి అవకాశం ఇస్తున్నాను నా మాట విను ఏమిటది నాతో చేయగలిపితే నువ్వు కూడా లక్షాధికారి అవుతావు నిన్ని స్థితికి తెచ్చిన సంఘం మీద కసిదీరా కక్ష సాధించుకోగలుగుతాం ఏమంటావు అందుకు నేనేం చేయాలి నువ్వేం చేయక్కర్లేదు చాలా సింపుల్ రేపు ఉదయమే నువ్వు హైదరాబాద్ వెళ్తావు అక్కడ క్వీన్స్ క్లబ్లో ఒక పెద్ద మనిషి ఇదే మోడల్ బ్రీఫ్ కేస్తో ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు గుర్తుగా వాడి కోటుకు ఒక రోజా పువ్వు ఉంటుంది నువ్వు వెళ్ళి వాడికి ఎదురుగా కూర్చుంటావు నీ చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ చూసి నిన్ను గుర్తుపట్టి నీ కళలోకి వాడు సూటిగా చూస్తాడు నువ్వు వాడిని సూటిగా చూస్తావు నీ కేసు వాడు తీసుకుంటాడు వాడి కేసు నువ్వు తీసుకుంటావు అంతే
ఇంకా ఇంత అభిమానం ఉందా? అభిమానం చిచ్చి అసహ్యం వేస్తాను. నువ్వింకా ఎందుకు చావలేదా అని బాధపడుతున్నాను. ఏనాడో చనిపోయిన నన్ను ఈనాడు నువ్వు కొట్టిన దెబ్బలు తిరిగి బ్రతికించాయి అన్నయ్య. అన్నయ్య ఏనాడు నువ్వు గడప దాటి వెళ్ళావు? నన్ను అన్నయ్య అని పిలిచే అర్హత నువ్వు ఆనాడే కోల్పోయావు. కానీ ఒక్క మాట విను, ఒకరు చేసిన తప్పక మరొకరు శిక్ష అనుభవించడం న్యాయం అయితే నీకే కాదు నేను ఎవ్వరికి కనిపించకుండా అంతమైపోతాను. అంటే తప్పు నీది కాదంటావు? నిజం, నువ్వు చదువుకున్నావు చూడు, అదే అదే పెద్ద తప్పు. ఆ చదువే నా అన్న వాళ్ళనందరినీ నాకు దూరం చేసి. కానీ నువ్వు ఇంత పదిలవుతావని నేను కల్లో కూడా అనుకోలేదు. అనుకున్నవన్నీ జరగవన్నయ్యా, అనుకునేవి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నీతో మాట్లాడమే పాపం, అసలు నీ స్థితిలో చూడడమే మహాపాపం. చిచ్చి ఈ చెంబలో నీ మొహం నాకు అన్నయ్య అపరాధిని మన్నించమని కోరడం లేదు. శిక్ష వేసే ముందు కాస్త ఆలోచించి మరీ వేయమంటున్నాను. ఎందుకు చావలేదు అని అడిగా, ఎందుకు బ్రతికున్నానో తెలుసుకోమంటున్నాను. అనవసరం, నువ్వేం చెప్పినా విన్న, నీకు నాకు ఏ సంబంధం? అన్నయ్య నమస్కారం అండి. రాజశేఖర్ గారు నమస్కారం. ధర్మారావు తమరు ఉత్తరంలో రాసింది ఈ అబ్బాయి గురించేనా? అవునండి. చూడండి, గోపి హాస్టల్ ఫీజుతో పాటు బిఏ వరకు చదవడానికి అయ్యే ఖర్చు మొత్తం ఒక్కసారే మిగిస్తున్నా. ఈ చిరంజీవి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వచ్చాడు. మీరు ఇంతగా నాకు చెప్పాలా? అది నా ధర్మం, నేను ఎప్పుడూ మీవాడిని. చూడు బాబు, ఇక మీదట నీకు తల్లి తండ్రి దైవం అన్ని వారి వారు చెప్పినట్టే వినాలి. సార్ ఏడు బాబు, డబ్బు ఏడవు, ధైర్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, పెరిగి పెద్దవాడివి కదా. తీసుకెళ్ళి బాబు.